కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే ఏమా అసలు మీ ఒక డిమాండ్స్ ఏంటి అసలు ఎందుకు మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇలా ఫైట్ చేస్తున్నారు మా డిమాండ్స్ అయితే ఏమీ లేవండి మేము మా కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో అదే ఆర్డర్ని కొనసాగించమని అడుగుతున్నా కోర్టు ఆర్డర్ని దక్రించకూడదు ఎందుకంటే అది స్కూల్ వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కానీ స్కూల్ వాళ్ళు ఆడే డ్రామా ప్రకారం అయితే కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందండి స్టేటస్ కో తీసుకొచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటస్ కో తీసుకొచ్చిన తర్వాత పిల్లల్ని యదాయిదిగా ఎలా ఉన్న వాళ్ళు అలా కొనసాగించమన్నారు అనేసి ఆర్డర్ వచ్చింది ఆర్డర్ని వీళ్ళు ఏం చెప్తున్నారంటే అటు చదవకూడదు ఇటు స్కూల్కి రాకూడదు మధ్యలో పిల్లల్ని ఉంచమన్నారంట కోర్టు ఆర్డర్ అలానే వచ్చిందని చెప్పారు నెక్స్ట్ మొన్న మేము శివా గారితో కూడా మాట్లాడడం జరిగింది శివా గారు ఏమో అన్నారు మీరు ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వక మీరు బిల్లు ఇవ్వక మాకు స్కూల్ వాళ్ళకి మాకు ఎలా వస్తుంది అమౌంట్ అని అడుగుతున్నారు మేము దానికి కూడా అగ్రి అయ్యి స్కూల్ వాళ్ళకి మేము చెప్పాం ఏంటంటే మీకు స్కూల్ గవర్నమెంట్ నుంచి రాని పక్షంలో మేము బిల్ పే చేస్తాము మీరు ఎంత అయితే మాకు క్రెడిట్ ఇస్తారో అంత మేము పే చేస్తామని ఒప్పందం పడ్డాం పడిన తర్వాత 20 డేస్ అయ్యింది ఇంకా 2 డేస్ ఆగండి మీరు అంతవరకు ఆగకపోతే మేమేం చేయలేము మీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాదు మాకు పైనుంచి ఆర్డర్స్ రావాలి అని చెప్తున్నారు కోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదండి మీకు ఆర్డర్ కాపీని తీసుకొచ్చాము మా డిమాండ్ అయితే ఏమీ లేదు మా పిల్లల్ని ఎలా ఉండేవారో అలాగా కోర్టు ఆర్డర్ ఎలా ఇచ్చిందో ఆ విధంగా కొనసాగించమని మేము అడుగుతున్నాం దళితుల్ని అయితే మట్టుగా జగన్ గారు అయితే మరి చాలా చిన్నచూపుగా చూస్తున్నారు మేమందరం జగన్ గారు నమ్మి ఓటేసాం ఈరోజు జగన్ గారు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ల మీద పెట్టారు 5 నెలల నుంచి నీరసనలు ధర్నాలు ఎన్నో చేసాం మాకున్న హక్కులు మేము సాధించుకుందాము అనేసే మేము ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం అయినా స్కూల్ వాళ్ళు అయితే మట్టుకు మొండి వైఖరిగా చాలా ఉన్నారు ఇది మట్టుగా గ్రహించి మా పిల్లల్ని బుధవారం నుంచైనా స్కూల్కి తీసుకుంటారని మేము అనుకుంటున్నాం ఇంతవరకు బుధవారం వరకు కూడా స్కూల్కి తీసుకోకపోతే మేమేం చేయాలో ఇక మీద నుంచి అంత చేస్తూనే ఉంటాం మేము మాకున్న హక్కులు మేము కొనసాగిస్తాం ఓకే విన్నారు కదా మంగళవారం వరకు వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఆగే సమయం అయితే వాళ్ళు చెప్తున్నారు బుధవారం ఇవ్వలేని పక్షంలో ఇమీడియట్గా వాళ్ళ కార్యాచరణ ఏదనేది ప్రకటిస్తారని చెప్తున్నారు మనతో మాట్లాడడానికి వేరే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి బుధవారం తర్వాత మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి లేకపోతే మీరు బుధవారం వరకు ఆగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మా బుధవారం తర్వాత మరి భాష్యం స్కూల్ వారు ఈ యొక్క ద్వారకా నగర్లో ఉన్న వారి యొక్క యాజమాన్యం కానీ మా పిల్లలు కానీ స్కూల్కి పంపి తీసుకోకపోతే చాలా ఉధృతంగా దళిత హక్కుల సంక్షేమ మరి ఈ యొక్క హక్కుల సంఘం నుంచి మేము చాలా గట్టిగా పోరాడతాం ఇక్కడే కాదండి హైకోర్టు కాదండి సుప్రీంకోర్టు వరకు వెళ్తాం అవసరమైతే మా ప్రాణాలను అర్పించి మా పిల్లల్ని స్కూల్లో తీసుకునేటట్టుగా మేము అటు రీతిగా ఉధృతంగా ఈ యొక్క ఉద్యమాన్ని గట్టిగా చేస్తామని మీ యొక్క మీడియా ద్వారా మేము వారికి హెచ్చరించుకుంటున్నాం స్కూల్లో రియాక్షన్ ఎలా ఉందండి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ ఇవన్నీ ఎలా ఉన్నదండి ఎలా ఎలా ఉంది స్కూల్లో రిసీవింగ్ అంటే అండి వాళ్ళు పర్సనల్గా పిలిచి మాకు చెప్తున్నారు ముందు ఫీజులు కట్టండి మీ పిల్లలకు జీవో వచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఫీజులు మీకు తిరిగి ఇచ్చేస్తామంటారు కానీ వీరి యాజమాన్యం ఏంటంటే ఫీజులే ముఖ్యము పిల్లలు ముఖ్యం కాదు దళిత పిల్లల యొక్క చదువులు ముఖ్యం కాదని వారు తెలియజేస్తున్నారు వారి యొక్క ఆలోచన భావాన్ని మేము ఖండిస్తున్నాము మా పిల్లలను చక్కగా అందరి పిల్లలతో న్యాయంగా సమానంగా చదివించాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము అంతేగాని వారు ఏమంటున్నారంటే మాకు ఫీజే ముఖ్యం అంటున్నారు మాకు పైన నుండి ఆర్డర్స్ రావాలంటే పైన నుండి ఆర్డర్స్ దిస్ ఇస్ ద హై కమాండ్ కోర్టు హైకోర్టు ఇచ్చిన కమాండింగ్ను కూడా ఆర్డర్ను కూడా వీరు ధిక్కరిస్తున్నారంటే మేము ఎక్కడి వరకు మేము ఏ విధంగా బాధపడుతున్నామో మా పిల్లలు ఏ విధంగా బాధపడుతున్నామో మా ఆవేదన మీ మీడియా ద్వారా మేము పంచుకుంటూ ఉన్నాం మేము మీ స్కూల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు డిఈ నుంచి ఇంకా నాకు స్పష్టమైన ఆదేశాలు లేవు అందుకే మేము అలౌ చేయట్లేదు ఆదేశాలు వచ్చిన క్రమంలో కన్ఫామ్గా అలౌ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు నిజం అది ఇదంతా ఉద్దేనండి మేము వస్తే ఇక్కడ ఏదో ఉధృతి జరిగిపోద్ది వాళ్ళ స్కూల్ పరువులు పోతాయని ఉద్దేశంతో మమ్మల్ని తీసుకెళ్ళి ఏదో చెప్పి కలబొల్లు చెప్పి మాటలు చెప్పి మమ్మల్ని బయట పంపిస్తున్నారు యథావిధిగా 2వ రోజు నుంచి మా పిల్లల్ని నిరాటకంగా ఆపేస్తున్నారు ఆవేదన మనం ఖచ్చితంగా చూడొచ్చు వాళ్ళ ఆవేదన ఎందుకంటే వాళ్ళ ఏరియాలో చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వీళ్ళు ఇంట్లోనే ఉండి ఏమా నేను వెళ్ళట్లేదు ఎందుకు నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేదానికి వాళ్ళు సమాధానం చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నారంటే ఈరోజు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండేదనేదికి ఈ యొక్క సంఘటన ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు చివరిగా మనతో మాట్లాడడానికి సంఘం అదే మా చింతల జోగరావు గారు ఉన్నారు సార్ మీరు మంగళవారం వరకు మీ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆగుతాను అని అంటున్నారు బుధవారం నుంచి మీ కార్యాచరణ తీవ్రదూపం దాలుస్తాం ఈవెన్ ప్రాణాలను అర్పిస్తామని అంటున్నారు అంటే మా ఉద్దేశం ఏంటంటే సమస్య పరిష్కారం కావాలనేది మా ఉద్దేశం తప్ప ఎప్పుడంటే ఇబ్బందులు గురి అవ్వాలని కాదు గవర్నమెంట్కి ఈ ముఖంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా వాళ్ళు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారు మరి ఈ విషయంలో
మరి గవర్నమెంట్ వారికి ఒకటే విన్నవించుకుంటున్నామండి కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దానిని ఎలక్షన్ అనే కొంటి సాకు పెట్టి కాలాన్ని దూరం చేయకుండా తొందరలోనే కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దానిని సోషల్ వెల్ఫేర్ కి పంపించి అదే విధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్లకు పంపించి మా పిల్లల్ని అఫీషియల్ గా స్కూల్ కి రప్పించే ఏర్పాటు చేయండి చేయలేని పక్షాన మంగళవారంలో ఈ కార్యక్రమం చేస్తామని సత్యం సార్ సీఓ గారితో మాట్లాడడం జరిగింది మంగళవారం గనుక మా పిల్లలకి న్యాయం జరగకపోతే మేము రానన రోజుల్లో బాసం స్కూల్ ద్వారకనగర్ అండ్ ఎన్ఏడి ఎన్ఏడి బాసం రెండు స్కూళ్ళల్లో ఉద్రేకం చేస్తాం దళితుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గా నేను మీకు మీడియా ముందు తెలియజేస్తున్నాను నుంచి మంగళవారంకు సమయం ఇచ్చారు మంగళవారం లోపు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి సమంజసమనే చెప్తున్నారు లేని పక్షంలో బుధవారం నుంచి ఈ ఒక ఉద్యమాన్ని తీవ్ర రూపం దారుస్తాం అనేది ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం కదా ఓకే మళ్ళీ మంగళవారం వెయిట్ చేద్దాం బుధవారం ఎటువంటి న్యూస్ వస్తుంది అనేది మంచి న్యూస్ వస్తుందనే మనం కోరుకుందాం ఓకే కెమెరామ్యాన్ కిషోర్తో ఉదయ్